శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో ఎలాగైనా జెండా రెపరెపలాడించాలని అధికార జగన్ పార్టీ వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడిని ఢీకొట్టేందుకు రచిస్తున్న ప్రణాళికల్లో భాగంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు ఆర్జం పోస్తోంది. ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీలోని సీనియర్ నేతలను శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి బరిలో దింపేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ఓవైపు కసరత్తు చేస్తుంటే, ప్రజాక్షేత్రంలో బలమైన నాయకుడిగా ఉన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడును ఢీకొట్టాలి అంటే తమకు ఇతర ప్రత్యామ్నాయ భరోసా కల్పించాలంటూ అధిష్టానం వద్ద సిక్కులు నేతలు ఫిట్టింగులు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కి 4.5 ఏళ్లైనా ఇంతవరకు శ్రీకాకుళం లోక్సభ అభ్యర్థి ఎవరు అన్నది ఆ పార్టీ నాయకులకే తెలియటం లేదు. దీంతో స్థానిక పార్టీ కేడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోంది. ఫ్యాన్ పార్టీలో ఎవరికి వారు తమ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారే కానీ పార్లమెంటు స్థానంలో అడుగులు వేసేందుకు రాజకీయంగా తలలు పండిన జగన్ పార్టీ నేతలు సైతం ఎవరూ ఆసక్తి చూపకపోవటం గమనార్హం. అందుకు రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న రామ్మోహన్ నాయుడిని ఢీ కొట్టడం అంటే అంత తేలికైన పని కాదనే వాదన కొందరిదైతే, తమ వారసులకు భరోసా కల్పిస్తే తప్ప రిస్క్ చేయలేమంటూ ఫ్యాన్ పార్టీ అగ్రనేతల వద్ద జిల్లా నేతలు కొర్రీలు పెడుతున్నారు. దీంతో గడిచిన 4.5 ఏళ్లుగా అంతా అయోమయం గందరగోళం అనే పరిస్థితి కొనసాగుతూ కార్యకర్తల్లో ఓ విధమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది జగన్ పార్టీ. సీనియర్ నేతలు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుకు పునాది పడుతుందన్న ఉద్దేశంతో చాలా మంది ఆశావాలు ఈ మధ్య కాస్త హడావిడి చేస్తున్నప్పటికీ ఫ్యాన్ పార్టీ అగ్రనేతల నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాక వెయిటింగ్ లిస్ట్ లో వెయిట్ చేస్తున్నారు. అందులో జిల్లాలోని ప్రముఖ వైద్యుడు దానికి శ్రీధర్, మరో నేత మచ్చి త్రినాథ్ బాబులు ఉన్నారు. ఇక మాదే శ్రీకాకుళం లోక్సభ వైసీపీ టికెట్ అంటూ కొద్ది నెలలు హడావిడి చేసిన ఈ నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. అందులో మధ్య త్రినాథ్ బాబు దాదాపు సైలెంట్ అయిపోగా దానేటి శ్రీధర్ మాత్రం తన వంతు ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈసారి తనకు ఎంపీ టికెట్ కేటాయిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న కేంద్ర మాజీ మంత్రి ఢిల్లీ కృపారాణికి సైతం అటువైపు నుంచి ఎలాంటి భరోసా లభించకపోవడంతో ఆమె కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఢిల్లీ కృపారాణికి ఇంతవరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో ఫ్యాన్ పార్టీ అగ్రనేతలపై ఆమె అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. మొత్తానికి కార్యకర్తల కన్ఫ్యూజన్ ను కాస్త క్లియర్ చేసేందుకు రంగంలోకి దిగిన ఫ్యాన్ పార్టీ అగ్రనేతలు ఎంపీ సీటు పేరుతో ధర్మాన సోదరుల మధ్య చిచ్చు పెట్టింది. జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాద్ రావుకు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసులకు మంచి రాజకీయ చర్చ. జిల్లా మొత్తం పరిచయం ఉన్న ముఖాలు కావడంతో వీరిలో ఎవరో ఒకరిని ఈ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపితే రామ్మోహన్ నాయుడుకు సమఉజ్జీగా సరిపోతారని ఫ్యాన్ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అయితే గడిచిన కొద్ది నెలలుగా తమ కుమారులకు ఈసారి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరుతూ ధర్మాన సోదరులు అధిష్టానంతో మంతనాలు సాగిస్తున్నారు. పార్లమెంటు బరిలో నిలిస్తే తప్ప వారసులకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని సీఎం జగన్ ఇప్పటికే వీరికి ఖరాఖండిగా చెప్పినట్లు ఓ ప్రచారం అయితే నడుస్తోంది. ఎంపీ బరిలో నిలిచేందుకు వయస్సు కారణంగా చూపించి ధర్మాన ప్రసాదరావు తప్పుకోవడంతో ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఈసారి అసెంబ్లీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఫ్యాన్ పార్టీ స్పష్టం చేసింది. అదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈసారి ఎంపీ బరిలో నిలిచేందుకు సరే అనటం, వారి కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్యకు సైతం నర్సన్నపేట అసెంబ్లీ టికెట్ కేటాయించేందుకు ఫ్యాన్ పార్టీ అధిష్టానం పచ్చజెండా ఊపటం చకచక జరిగిపోయినట్లు తెలుస్తోంది. నరసన్నపేట అసెంబ్లీ బరిలో దిగనున్న ధర్మాన కృష్ణ చైతన్య ఎలాగోలా గెలిచినా అతడి తండ్రి ధర్మాన కృష్ణదాస్ కు మాత్రం కింజరపు రామ్మోహన్ నాయుడుతో జరిగే పోరులో వెలువడే ఫలితాల విషయంలో అనుమానాలు సైతం లేదు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో అయినా తమ వారసులను అందలమెక్కిద్దామని ఆశపడ్డ ధర్మాన ప్రసాదరావుకు వైసీపీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. ఎంపీ టికెట్ పేరుతో మెలిక పెట్టి వారసులకు మరో 5 ఏళ్లు వెయిటింగ్ లిస్టులో పెట్టేసింది.